अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव। అరే సరేరా, ఎందులో అయినా కదా మనం కలిసి సాయంత్రం పార్టీ చేసుకుందామా? మరి సరే చేసుకుందాం, సాయంత్రం చేసుకుందాం. సరే నేను మరి ఇంటికి వెళ్ళొస్తారా? సరేరా, సరే బాయ్ రా. బాయ్ రా. అరే వీడు ఇన్ని రోజులు ఏంటంటే అక్కడ ఏమో చేసి ఉంటారు రా. అరే అవును రా, చేసింది వచ్చిన మాట టైం వచ్చినప్పుడు చెప్తాను కదా, చెప్పని చూద్దాం. This is a private party. అరే అన్నాని వెయిట్ చేయొద్దురా, నేను కొంచెం చుక్కం లేక మాట్లాడుతున్నా. అది కాదురా, అసలు ఏం జరిగిందంటే. ఏమైందిరా? అప్పుడు చెప్పా కదరా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానని. అసలు ఏం జరిగిందంటే, అయిపోవచ్చింది అన్నయ్య. బాబు, అన్నము పరబ్రహ్మ స్వరూపం, ఇట్లా అన్నాన్ని వృధా చేయకూడదు. ఏం కాదు మామయ్య, పెద్దల మాట విను, ఉపరక్షణ చేయకుండా వచ్చి. బాబు, ఆ పిరిగడను నీ నోట్లోకి రావాలంటే ఆ పిరిగడ మెతుకుల వెనుక ఎంత మంది శ్రమదాయకుందో నీకు తెలుసా? తెలియదు మామయ్య. బాబు, పిరికెడ్ అన్నం నోట్లోకి రావాలి అని అంటే దుక్కి దున్నాలి, నీళ్లు కట్టాలి, నారు పోయాలి, నాటేయాలి, కలుపు తీయాలి, అడుగు మందు వేయాలి, పురుగు వస్తే మందు కొట్టాలి, పై మందు కొట్టాలి, ఇవన్నీ చేస్తే ఆరు కాలం కష్టపడితే ఐదేళ్ళు నోట్లోకి వస్తాయి. వరి కొయ్యాలి, అలగే వేయాలి, బంతి కట్టాలి, పట్టిన యొక్క వడ్లని తూర్పాల పట్టాలి, ఇవన్నీ కష్టపడి చేసినాక కూడా కాలం అనుకూలించకపోతే చేతికచ్చిన పంట నోటి రాక వస్తున్న గ్యారంటీ కూడా ఇవ్వలేదు బిడ్డ. ఆ యొక్క కాలం అనుకూలించక వర్షాలే పడ్డాయనుకో, ఆ యొక్క పండిన పంట కూడా నేలపడదు. ఇదిరా రైతు యొక్క బాధలు. రైతు కష్టాలు చెప్పుటకు ఎన్ని గ్రంథాలు కూడా సరిపోవు బిడ్డ. మీకేం తెలుస్తుంది బాబు శ్రమ యొక్క విలువ? ఫ్యాన్ కింద కూర్చుంటే నౌకర్ చేసినట్టు కాదు. రేపటి నుండి వెళ్ళి చూడు వ్యవసాయం పనులు. చూడడమే కాదు మామయ్య, నేర్చుకుంటా. అన్నం పెట్టిన రైతు రాజుకు ఆకలి బాధల మరణమా, ఆత్మహత్యలే శరణమా, కాదని చెప్పి కలబడు మీదని. మంచిగా మాట్లాడే ఉంటామని మూడు వరకు ఇండి లేదు, పచ్చల బాధ ఉంది ఆయనకు, తెల్లగా కైకుల బాధ, మండు బస్తాల కూట, ఇక బాగుంటుంది అమ్మాయికి మంచిగా ఉంది.
అవును రమణ, ఈ లోకం మీద అందరికి అప్పుడైనా చచ్చుంటే చచ్చుంటే పోతుంటే ఈ రైతులందరూ చచ్చిపోతే ఈ దేశానికి అన్నం పెట్టేటోడు మరే రైతు పుట్టుబడి రైతు పుట్టుబడి అయిందా? సూర్యుడు ఆగిపోతే లోకం అంతా సీక్రెట్ అవుతుంది. రైతు పంట పండియపోతే దేశం అంతా ఉపాసన ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఏడ్చుకుంటా ఆడుచుకుంటా ఇట్లనే ఉంటే మరి మన పనులన్నీ అక్కడ ఏమి సంపాదన ఎవరు చెప్తారు? ఎలా మీరు పోదాం పారి. చింత కింది మళ్ళీ అంటే మనకు డబ్బులు ఇవ్వాలి పట్టరా మళ్ళీ రమ్మని పో తీసుకొస్తా. ఏంది బిడ్డ ఏంటో వచ్చినావు? పటేలు రమ్మంటాను. సరే అత్తున్నప్పా మరి పటేలు రమ్మంటాను రా. అత్తున్న అత్తున్న బిడ్డ అత్తున్న కోపానికి రాకు. దండం పడు. దండాలకేం తక్కువలేదు, పైసలు ఇప్పిస్తావు పైసలు ఇచ్చి మాట్లాడు. పంటలు సక్క వండలేదయ్యా, మీ పైసలు మీకు ఏసంగి పొలాలు పోసినాక అడ్లం మిత్త. నీ వడ్లంతే మిత్తి కింద సరిపో. ఎట్లా వేసి మీ పైసలు మీకు ముట్ట చెప్తానయ్యా? కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటున్నావా? నాలుగు ఆతాడి మట్ట ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నన్ను కోసినా కూడా లేవయ్యా, ఏదన్నా ఉపాయం మీరే చెప్పు. బాగా నా పొలం పక్క పన్ను నా నీకు భూమి ఉన్నది కదా అది రాసి. అయ్యా ఇంట్లో ఈసారం చేసి మిమ్మల్ని కలుతానయ్యా. సరే ఆ పని ఏదో తొందరగా కాని అయ్యా. అట్లని తొందరగా కాని మా కాకిరి పాయసారి ఏ తలుచుకోలేదా నువ్వు? ఆ సేను పాడగా సేను కాకిదారుగా ఎంత కలిసి వేస్తాం మేము చేత? సిగ్గులు ఉండారే మానాలు ఉండారే పారేయాల కింద మా కడుపు లేదా? మేమేం తినగలుగుతాం చేయించుకొని? ఇత్తడు పాడగా అగ్గిదారుగా పెట్టు. గొప్పడం కట్టండి. మాకు ఆకలి అయితే లేదు, అసలు మేము ఏం పెట్టుకొని పలుకుతాం మరి చెప్పు. ఎట్లా బతుకుంటారా మంద? చేసుకుంటే తిరుడే. నీ సేను పాడగా నీ సేనకి అగ్గిదారుగా మమ్మల్ని చంపుతారు కైకి చేసి మాకు బాగా కింద వారేసి మాట్లాడు. అట్టిగా కాదు అవ్వా తిట్టకు. తిట్టుడు కాదు, తిట్టుడా ఇంకా మన వసుడైంతా దుబ్బావత్తారు. ఎప్పుడు ఇస్తావు నువ్వు? నడుతావు ఇత్త ఇత్త కొద్దిగా తిట్టకు. ఏం తిట్టకు? తిట్టుడా ఇంకా ఎట్లా ఎట్లా అట్టు చేస్తా చూడు అనుకుంటాను. ఒక్క రెండు రోజులు ఆగు. రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా ఆగా. నీ ఆయుధ పాడగా నీ ఆయుధకు అగ్గిదారుగా నీ ఆయుధ పంటగా ఎరుకుండా వద్దు సిగ్గుండా వద్దు మానవ ఉండదు. అయ్యా మీరు ఇంటి దాకా వచ్చారు? నేను ఇంటి దాకా రప్పిగా రప్పిస్తుంది రాకపోతే ఏం చేయమంటాను? అడుగు పత్రాలు తీసుకొచ్చుకుంటే పురుగు మందులు తీసుకొచ్చుకుంటే నువ్వు తెచ్చుకొని ఇంటి కనిపెట్టుకుంటే పైసలు ఇవ్వకపోతే నేను ఎవరు ఎట్లా చేసుకోవాలి? పంటలు సక వండగా మిమ్మల్ని ఆపిన మీకు ఆపాలని మాకు ఉండగా ఎట్లా ఇస్తావు అయ్యో గట్ట కోపానికి అత్త ఎట్లా ఉద్ధరించుకుంటే ఉండే తెలుసుకుని దగ్గర పెట్టుకుంటుంది అయ్యో గట్ట అడగూరి. నేను మీ పైసలు మీ రుణంలో ఉండేను ఉద్ధరించినామని ఉండుకుంటావా అంటావా? అయితే ఏదనకు నేను మీ పైసలు మీకు ఇస్తా కానీ మీకు దండం పెడతా కానీ మమ్మల్ని జనంతో యజమానం తీయకూడదు. మీ పైసలు మీకు ఇస్తే సౌకర్యం కోపానికి రాకూడదు పంచదు. నాకు ఈ ముచ్చట్లని ఏం చెప్పకు, రెండు రోజులలో నా పైసలు నాకు అప్పచెప్పు.
దళిత ఊరునుగా అంటారు. అన్న ఉన్నావా? ఉన్నా ఉన్నా, దా దా కూసో కూసో కూసో. వ్యవసాయ కదా, అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. మనరాలు పిండి పెట్టుకున్నా, ఉన్న పైసలు నాకు కావాలి, ఇప్పుడు పిండి కావాలి. సరే సరే, చేద్దాం చేద్దాం చేద్దాం. పెళ్లి కదా, తప్పకుండా ఇస్తా. మరి ఆ లగ్గానికి అందకపోతే మరి ఉరి పెట్టుకున్నా ఇసందా కాలం వస్తుంది. ఇస్తా ఇస్తా మా ఇస్తా మా ఇస్తా ఇస్తా. ఏదైనా చేసి ఇస్తా, కానీ రంది పెట్టుకోకూరి. ఉరి పెట్టుకోడు ఎందుకు, మందు తాగుడు ఎందుకు? మీ పైసలు నా దగ్గర ఉన్నాయి కదా, మీ మీకు ఇస్తా. ఇక్కడ కొద్ది ఆగు, రూపిక పట్టు లగ్గ వారికి ఇస్తలే. ఏంటి బాధలు దేవుడా, ఆడు వినక ఈడొచ్చి, ఈడు వినక ఆడొచ్చి, అట పటేలు పిలిపించే వీళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక సావురు. కాబట్టి ఈ రైతు పుట్టుబడే పాడు కదా, పాడు పుట్టుబడే. పంటలు పండగపోయే అన్నకు ఇచ్చినోడికి ఏమి వేయాలి, తెచ్చిన కాడు ఏమి వేయాలి? నాకైతే బతక బుద్ధికి అయితే లేదు, ఈ బతుకు పాడుగా అటు చేరిపోగలన్న పోతా. మామయ్య గిట్ట ఇటు వచ్చిండు అంకుల్. ఇంత ముందు పొలం కాడికి పోయినట్టు వేయండి. అంటే వేయండా పొలం కాడికి. చూడనైన నా పొలాలకు, నా ఎడ్లు, నా గొడ్లు, నా పొలాలు. అవ్వా భూదేవత, ఈ ఆటికి నీతో నాకు రుణం తీరిపోతుంది తల్లి. ఈ రైతు బాధలు భరించలేను తల్లి. దేశానికి అన్నం పెట్టే ఈ రైతులు ఇవాళ అమ్మాన్ని ఒడిలోకి చేర్చుకుంటున్నావు తల్లి. నాకు బతకాలని లేదు తల్లి, అప్పుల బాధతో బతకాలని లేదు తల్లి. పురుగుల మందే చేరండి తల్లి, నాకు నా బతుకు ఈ పురుగుల మందే చేరండి. ఈ బాధలు భరించలేను మామయ్య. ఏమైంది మామ? ఆరుగాలము కష్టపడే రైతుకు బుక్కెడు అన్నం కూడా దొరుకుతలేదు, పండిన పంటకు ధర లేదు, చేసిన అప్పులు విరగబట్టే, మిత్తి మీద మిత్తి విరగబట్టే మేమెందుకు రా భూమి మీద బతుకుండి. ఆగు మామయ్య, ఏడవకు. చిన్నప్పుడు నాకు ఏదైనా అయితే ఎందరికో ఎన్నో విషయాలు చెప్పినావు, ఎంతో ధైర్యం నింపినావు. ఇప్పుడు నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా మామయ్య? ఇంటికే ధైర్యం నువ్వు, నీకేమైనా అయితే అత్తమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి మామయ్య? మామయ్య ఎందుకు మీకు ఈ కష్టం? నాకు వ్యవసాయం నేర్పించండి, నేను చేస్తా. సరే బిడ్డ. నేనమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నేనమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా. మీకి పచ్చాని రంగేసిన అమ్మలా, నేనమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేనమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా. నమస్కారం సారు. నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా? నమస్తే సార్. బాగున్నారు సార్? ఎట్లా ఉన్నాయి సార్ పంటలు? పంటలు బాగాలేకనే మీకు పంట మంత్రం చేసినాం కదా సార్. అన్ని పురుగు వస్తున్నాయి బాగా పొలాలలో. చూద్దాం మా దగ్గర, అందుకే వచ్చిన రైతుల దగ్గరికి. సరే పరీక్ష చేయండి సార్. కూడా మగ్గుడు పట్టకపోతే ఇప్పటివరకు ఏమన్నా పెట్టారు పొలాల్లో? క్లోరోని షాగు పౌడర్ కలిపి కొట్టినాం. పురుగు కంట్రోల్ అయిపోయింది. అది పరిస్థితి లాంబ్డాను సన్ పౌడర్ కలిపి కొట్టండి ఒకసారి, కంట్రోల్ అయితే చూద్దాం. కంట్రోల్ అయితే అవుతుంది, కంట్రోల్ కన్ఫర్మ్ అవుతుంది. పొలాలు కూడా మంచిగా ఉన్నాయి ఇప్పటికి. కొంచెం ఆకు తోట దాటే ఉయ్యాలో, నిలుసుండి కోసటి ఉయ్యాలో, నిరుదన్న దాటే ఉయ్యాలో, వాడవాడ దాటి ఉయ్యాలో, వారి మేడ దాటి ఉయ్యాలో.
ఇంకోటి ఉందా? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరే ఇక్కడంత దక్కింది మీదైపోయింది అవసరం అంతా. నువ్వు ఇచ్చిన బంగారం ఎండి అన్ని పాడైపోయినాయి. రెండు బోరుబాయలు రెండు పేలైపోయినాయి. ఇచ్చిన అప్పులు ఆవుతలేదు. అడ్డు మీద అడ్డు పెరిగిపోతుంది. పంటలు చూస్తే కట్టుంది. చేతి కట్టింది ఏమో గిట్ల అయిపోతుంది. ఏం పుట్టుబడి ఏమన్నది రైతు పుట్టుబడి? సరే సరే గట్లా అదే చెప్పండి రాజయ్య. నా బంగారం పోతే పోయిందిలే, పరి మునిగిందని పొడవలు పారేసుకుంటామా? చెప్పు, ఇయ్యడు కాకపోతే వచ్చేటికి వండించుకుందాం, పండించి అప్పులు తీసుకుందాం. అట్లా బాధపడాలి? ఏం చేసిన చూడరు అప్పటి నుండి అనుకున్నారా? ఇప్పటి నుండి చనిపోయే వరకు అన్నని వేచి చేయనండి. అరే మేము కూడా మాటిస్తున్నామా? ఇప్పటి నుండి అరే నెక్స్ట్ వీక్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందిరా, అక్కడ మిగిలిన తిండిని మనం అనాథాశ్రమాలకు వృద్ధులకు అందరికీ దానం చేద్దాంరా. అవును కరెక్టేరా. మన దేశాన్ని కాపాడేది జీవన్ అయితే మనకు అన్నం పెట్టేది రైతు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఏజీ షార్ట్ ఫిలిమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట గట్టి కొట్టండి.